టీఆర్ఎస్ బూత్ కమిటీ సమావేశానికి విచ్చేటటువంటి మన గౌరవ సాధన సభ్యులు నిజామాబాద్ అర్బన్ ముద్దుపిట్ట మన అన్న శ్రీ మిగాల కలెక్టర్ అభివృద్ధిలో పార్టీని కానీ ప్రజలను కానీ నగర మరియు నగర కార్పొరేటర్లు 17 అభివృద్ధి కమిటీ మరియు నిజం సభ్యులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. అంటే దీనిపై పూర్తి అవగాహన కల్పించాలని చెప్పేది మన అందగారిని కోరుకుంటూ నాకు ఇచ్చిన సేవ నాకు ఇచ్చిన అవకాశాలు ధన్యవాదాలు. సోదరుడు సత్యకళ సత్యప్రకాశ్ గారిని మాట్లాడుతుందిగా కోరుతుంది. 17 బూత్ కమిటీ మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకు గౌరవనీయులందరికీ ధన్యవాదాల నుంచి వివిధ డివిజన్లలో ఇప్పటికి 15-16 డివిజన్లలో తిరగడం జరిగింది అన్నతో పాటు. కానీ ఈ డివిజన్ ఈ బూత్ కమిటీ మీటింగ్లు ఎందుకు ఏర్పాటు చేశారంటే ప్రజా సంక్షేమం ఏమి మన ముఖ్యమంత్రి గారు ఏమేమి సంక్షేమ పథకాలు ఇస్తున్నారో కింది స్థాయి కార్యకర్తలకు తెలపాలని ఈ బూత్ కమిటీలు ఏర్పడడం జరిగింది నిజామాబాద్లో. మిగాల కనజుప్తన్న గారు అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి చాలా మంది కార్పొరేటర్ వచ్చారు పేరు పేరున కార్పొరేటర్లందరికీ మిత్రులకి సోదరులకి 17 మహిళా సోదరులకి నాయకులకి కార్యకర్తలకి ఈరోజు ఈ బూత్ కమిటీలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి డబ్బుల విషయంలో కానీ నీళ్ళ విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ తెలంగాణ నుంచి ఎక్కువ లాభం ఉన్నప్పటికీ కూడా అభివృద్ధికి నోచుకోకపోయినప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు జరుగుతున్న నష్టాన్ని తట్టుకోలేక ఈ తెలంగాణ ఏర్పాటు చేయడానికి
ఉద్యమంగా పోరాటం చేయడం జరిగింది. అటువంటి ఉద్యమంలోనే ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ వ్యవసాయదారులు కానీ అన్ని కుల సంఘాలు కూడా ఏకతాటి మీద పోరాటం చేసి సాధించుకున్నటువంటి పార్టీ తెలంగాణ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కలిసి నా కోసం మరి ఎంతో మంది త్యాగదారులు ప్రాణాలు అర్పించారు, ఎన్నో పోరాటాలు చేశారు. మరి ఈరోజు ప్రభుత్వాన్ని చేసి మరి నన్ను అప్పచెప్పినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నేను ఖచ్చితంగా సేవ చేయాలని కంకణం కట్టుకుని పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ చంద్రశేఖర్ రావు గారు అని చెప్పి చెప్పగలుగుతుంది. దాంట్లో భాగంగా మనం తీసుకున్నట్టయితే ఈరోజు గతంలో ఉన్న ప్రభుత్వాలకి మన ప్రభుత్వానికి తేడా చూసుకోవాలి. 10 సంవత్సరాలు ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకి తేడా చూసుకున్నట్టయితే మీకే అర్థమవుతుంది. ఒకసారి ఆలోచించాల. ఈరోజు మిషన్ భగీరథ విషయం తీసుకోనండి. మిషన్ భగీరథ అంటే ఏంటి అని అంటారు. కాళేశ్వరం నుంచి తీసుకొస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో పంట భూములని సస్యశ్యామలం చేయడానికి సాగునీరికి తాగునీరికి మరి కంకణం కట్టుకొని పనిచేస్తున్నటువంటి మన మంత్రి వర్యులు ఈరోజు హరీశ్రావు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి శ్రమతో మరి ఎంతో కష్టపడి అతి త్వరగా మరి మన బోరయ్యారంటే 100 ఫీట్లకి 200 ఫీట్లకి అప్పులు చేసి బోరేసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు 200 ఫీట్ల లోతు 2000 ఫీట్ల లోతు అంటే దాదాపు 500 నుంచి 600 మీటర్లు 2000 ఫీట్ల భూమి లోపల 24 కిలోమీటర్ల సొరంగాన్ని ఏర్పాటు చేసి అటు మేడిగడ్డ నుంచి సముద్రానికి కొన్ని 100,000 టీఎంసీలు ముదాగపోతున్నటువంటి నీళ్లను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పేసి మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నటువంటి ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ 4 ఏళ్లలో అద్భుతంగా తయారు చేసినటువంటి విషయం అందరూ గుర్తించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా తీసుకున్నట్టయితే మిషన్ కాకతీయ మరి రాష్ట్రంలో మీరు చూశారు, నిజామాబాద్ పట్టణంలో చూశారు, 10 సంవత్సరాలు ఇక్కడ గవర్నమెంట్ కేంద్రంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు. మనం ఎండాకాలం వస్తే ట్యాంకర్లతో నీళ్ళు లేకుండా కొట్లాడుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసే. ట్యాంకర్ వస్తుందంటే ఏటీఎం కోసం ఇంట్లో నుంచి అక్కడ దాకా బిందెలు బకెట్లు గ్లాసులు పెట్టుకొని పొద్దున లైన్లలో ఉండాల్సినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నా ప్రజలకు రావద్దని చెప్పేసి మరి గ్రామ గ్రామాల పట్టణాలలో కూడా ప్రతి ఇంటికి నెలలను బిగించి ఈరోజు ఇంటింటికి నీళ్ళు వచ్చే విషయం తీసుకున్నారంటే అది మిషన్ కాకతీయలు అని చెప్పేసి దానికి ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు కేటీఆర్ గారు కూడా పట్టుదలతో పనిచేస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు నిజామాబాద్ పట్టణాన్ని తీసుకున్నా రాష్ట్రంలో తీసుకున్నా మరి ఓట్లేసి ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రులు ఇంకేమేమి చేయాలి? కళ్యాణ లక్ష్యం తీసుకున్నాం, షాదీ ముబారక్ తీసుకున్నాం, పేదవాళ్ళకి ఈరోజు హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ సన్నం బియ్యం ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఇచ్చినటువంటి 6 రూపాయల కిలో ఉన్నప్పుడు బియ్యం 2 రూపాయల కిలో ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు 26 రూపాయల కిలో ఉన్న బియ్యం కూడా రూపాయికి ఇచ్చి ఒక మనిషికి 6 కిలోల చొప్పున ఇంటింటికి మరి ఈరోజు బియ్యాన్ని పంపిణీ చేస్తున్నటువంటి సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అని చెప్పేసి చెప్పగల తప్పది. దాంతో భాగంగా గురుకుల పాఠశాలలు, రెసిడెన్సీ స్కూళ్ళు మరి దీంతో ఇవన్నీ కాకుండా ఈరోజు ఏ విధంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించాలి. ఈ విధంగా తీసుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో సీఎం గారు ప్రత్యేకంగా రైతుల నుంచి శ్రద్ధ వహించి ప్రతి సంవత్సరం రైతులు చనిపోతా ఉన్నారు, వీళ్ళ బాధను ఏ విధంగా తీర్చాలని చెప్పేసి ఆలోచించి మరి రైతులకి ఎకరానికి 8,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కంకణం కట్టుకొని చేస్తున్న విషయం మీరు అందరు గుర్తుంచుకోవాలి. 10 సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 3,000 మంది రైతులు చచ్చిపోయారు, రైతుల వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పేసి అధికారంలో కాంగ్రెస్ రావడం జరిగింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం దొంగల్లాగా వ్యవహరించి ఏనాడు కూడా రైతులను పట్టించుకున్నటువంటి పాపాలు పోలేదు ఈ పార్టీలు. ఈరోజు ఈ రైతులు చావద్దని చెప్పేసి రైతులకు కనీసం నేను సేవ చేయాలి నన్ను ముఖ్యమంత్రి చేశారు బంగారు తెలంగాణ అని చెప్పినా సాధించి చూపిస్తాను ఉద్దేశంతోనే ఈరోజు ఒక ఎకరానికి 8,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి అని చెప్పేసి ఈ సభ ముఖాన్ని తెలియజేస్తా ఉన్నారు. దాంతో పాటు అన్నిటికంటే ముఖ్యంగా 15th ఆగస్టు నాడు ఇప్పుడు రాబోయే 15th ఆగస్టు నాడు
ప్రతి రైతుకి 5 లక్షల బీమా పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం, భారతదేశంలో 29 రాష్ట్రాలలో 30 సంవత్సరాలు పరిపాలించినటువంటి పశ్చిమ బెంగాల్ తీసుకుందాం, 35 సంవత్సరాలు పరిపాలించినటువంటి త్రిపుర రాష్ట్రాన్ని తీసుకుందాం. సిపిఎంఎల్ పార్టీ వాళ్ళు ఏనాడు కూడా కనీసం 1000 రూపాయలు ఇచ్చిన పాపాల పోలే. ఈరోజు మన ప్రభుత్వంలో ఒక రైతుకి రాత్రి వేళల పొలాలలో పోతే పాము ఉండి చచ్చిపోతే ఆదుకునే వాళ్ళు లేడు. అటువంటి రైతుకి చనిపోయిన 10 రోజులలో డెత్ సర్టిఫికెట్ ఇవ్వగానే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబాన్ని రోడ్డున పడకుండా ఆదుకోవాలని తీసుకున్నటువంటి ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రులు కేసీఆర్, టీఆర్ఎస్ గారు, టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటున్నారు. ఈ విధంగా రైతులకి బీమా పథకాన్ని ప్రవేశపెడితే మొన్న శ్రీధర్ బాబు మాజీ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు, వీడు ఒక ఎమ్మెల్యే ఎవడు మన తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లో పోయినటువంటి రేవంత్ రెడ్డి మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ఖండించవలసినటువంటి బాధ్యత ప్రతి పౌరుడికి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. వీళ్ళు ఏమంటారంటే కేసీఆర్ గారు రైతులకి చనిపోతా ముందే ఆయన అలా లెక్క కడుతున్నాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో రైతు చనిపోతే 50,000 ఇచ్చినటువంటి పాపాలు పోలేదా? చనిపోయిన రైతుకు మీరు వెలగట్టింది 50,000 కాదా? కాంగ్రెస్ పార్టీ పనిచేయాలని చెప్తారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏమని చెప్తారంటే మీరు కార్పొరేటర్ గెలిచారు, మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు, మీరందరూ ప్రజల దగ్గరికి వెళ్ళి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి, తక్కువ వస్తే నన్ను అడగండి, ఎంతైనా డబ్బు తీసుకొచ్చి వాటిలలో అభివృద్ధి చేయాలని, పట్టణం అభివృద్ధి చేయాలని చెప్పినటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక్కొక్క కార్పొరేటర్ని 1,50,000 రూపాయలు ఇచ్చి, ఇవి కాకుండా మున్సిపల్ ఫండ్స్ ఇచ్చి ఎన్నో రకాలుగా అభివృద్ధి ముందుసార్లు కార్పొరేటర్గా చేసిన ఒక 10 లక్షలు కలిగిన సంక్షేమ నేతానికి మేయర్ దగ్గర మన చైర్మన్ దగ్గర విపరీతమైనటువంటి 10 మిలియన్ పత్రాలు తీసుకొచ్చి అభివృద్ధి చేసే పరిస్థితి ఆనాడు. కానీ ఈరోజు 1,00,000 రూపాయలు ఈరోజు వాటాలు అభివృద్ధి చెందుతా ఉన్నది. 800,00,000 రూపాయలు తీసుకొచ్చి ఈరోజు సుందరీకరణలో భాగంగా ఈరోజు రోడ్లు తీసుకోండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకోండి, రాత్రిపూట తీసుకున్నటువంటి ఎల్ఈడి లైట్లు, గతంలో ఒక లైట్ పోతే పెట్టిన 2-3 వరకు రకరకాల సమస్యలు, అటువంటి సమస్య లేకుండా రాత్రిపూట ఈరోజు వీధి దీపాలు వెలగాలి, అందరూ ప్రశాంతంగా తిరగాలని ఆలోచనతో ఈరోజు ఎల్ఈడి లైట్లను పెట్టి మంచినీళ్ళ కొరత తీసి వేస్తున్నటువంటి రోడ్లను అభివృద్ధిగా చేసి నిజామాబాద్ ఉన్న కూడలి అన్నింటి కూడా సుందరీకరంగా తయారు చేసి దీనంతటి కూడా రాత్రి వేళలో కూడా సమయం సందర్భం లేకుండా 3-4 గంటలు కూడా మమ్మల్ని పెట్టుకొని అధికారులను పెట్టుకొని పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రోజు మన ఎమ్మెల్యే గణేష్ గుప్త గారని నేను 100% చెప్తున్నా. దీన్ని మీరందరూ ఆస్వాదించి ఆశీర్వదించి రాబోయే రోజులలో అటువంటి పార్టీలకు బుద్ధి చెప్పాలంటే పనిచేసే ఎమ్మెల్యేకి మనం ఓట్లు వేస్తే ఇంకా పని చేసి మన పట్టణ అభివృద్ధి చెందితే ప్రజల అభివృద్ధి చెందరు, ప్రజల అభివృద్ధి చెందితే వ్యాపారం అభివృద్ధి చెందని అన్ని రకాలుగా నిజామాబాద్ పట్టణ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సభ ముఖం మీ అందరికి తెలియచ్చు. మరి కష్టపడే ఎమ్మెల్యేకి మనం అందరం అందంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియచ్చు. మనకి ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలుసు. జై హింద్, జై తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకునే పథకాలు ఇవి, రైతు బంధు పథకం కాబట్టి ఒక్కసారి సీఎం కేసీఆర్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే డివిజన్ సభ్యుడు వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన 15వ డివిజన్ కూర్చొని సమావేశం గురించి అధ్యక్ష వహించి వచ్చేటువంటి మన ప్రయత్న నాయకులు, వివరణీయులు, వికారణీయులు అందరూ కూడా స్వాగతిస్తూ ఈ కార్యక్రమం చేసుకుంటున్నామంటే గత 4 సంవత్సరాలుగా మనకు జరిగిన అభివృద్ధి అనేది ఏంటి కళ్ళమంది కనిపిస్తూ ఉంది. మన 15వ డివిజన్ చూసుకుంటే ఒక 30 సంవత్సరాలుగా అభివృద్ధి అనేది లేదు. ఏ రోడ్డు చూసినా 30 సంవత్సరాలకి మట్టి రోడ్లు, డ్రైనేజ్లు మురుగు నిండిపోయి ఎక్కడెక్కడ వాసన పడుతూ చాలా అనిపించకుండా ఉండేది. వీధి లైట్లు కానీ రోడ్లు కానీ లేవు. ఈ రోజు చూస్తే అది ఆశ్చర్యం అనిపిస్తుంది. మన రోడ్లు వేస్తున్నామా, కొత్త రోడ్లు వేస్తున్నామా అన్న ఒక మనకు అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అన్ని రోడ్లు బీటీ రోడ్లు అవుతా ఉన్నాయి. చూస్తుంటే అవో ఇంత మంచి ఇళ్ళు ఉన్నాయా, ఇంత మంచి రోడ్డు అవుతుంది అనేది ఆశ్చర్యం మనకు తెలుసు. మన డివిజన్ సభ్యులందరూ కూడా చూసుంటారు. అదేవిధంగా పట్టణం కూడా అభివృద్ధి చూస్తుంటే సెంట్రల్ లైట్ కానివ్వండి, ఇంకా జరుగుతున్న అభివృద్ధి మిషన్ పగిలి వాటర్ వస్తారన్నారు. అట్లాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవన్నీ అయితే మనకు అంటే వేరే పట్టణాలతో పోలిస్తే చాలా ముందు చాలా అభివృద్ధి జరుగుతుంది. ఇది గంట పదంగా చెప్పచ్చు. ఇదంతా కూడా మన ప్రయత్న నాయకులు ఎమ్మెల్యే గారి కృషితో జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ పండాగిపోయినా ప్రతిరోజు ప్రతి టైము మనకు ఇచ్చి ప్రతి డివిజన్ తిరుగుతూ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనేది కళ్ళ కట్టేట్లా చూపిస్తారు. అందుకు ఈ సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. సార్, 15వ డివిజన్ మీకు గుండెకాయ లాంటిది. ఇక్కడ
అందరూ టీఆర్ఎస్ కార్యకర్తలు సోదరులాగా పనిచేస్తారు. ఇంత ముందు కూడా మేము కార్పొరేట్ కల్పిస్తే నిజామాబాద్లోనే అత్యధిక వెయ్యాటతో తీసుకొచ్చి దాన్ని మంచుకుని పేరుగా చేసుకున్న ఘనత మా డివిజన్ ఉంది. అది మేము ఘటపరంగా చెప్పుకుంటాము. మీరు ఏ అధినేతల మీటింగ్ పెట్టినా మా డివిజన్ నుంచి వందల సంఖ్యలో మీకు ఎరుకుంటామని, మా తరఫున మీకు ఎటువంటి హామీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, ఎందుకంటే మాకు కల్పిస్తున్న డెవలప్మెంట్ కూడా మాకు చాలా సంతోషదాయకంగా ఉందని చెప్పి ఈ ముఖ్యంగా తెలియజేస్తూ, మీకు ఎల్లవేళ 17 డివిజన్ కార్యకర్తలు అంటే ఒక సోల్జర్స్ లాగా పనిచేస్తారని ఈ సభాముఖ తెలియజేస్తూ, అందరూ కూడా విషయంలో మనం ప్రతి ఒక్కరు ప్రతిక్రియాలని, టీఆర్ఎస్ కి మన అండదండలు ఉండాలని, అభివృద్ధిలో మనం ముందున్నామని చెప్పడానికి నేను తెలియజేస్తూ, అట్లాగే మాకు అభివృద్ధిలో మాకు ఊహించడానికి ఎక్కువ అభివృద్ధి అయింది. మా తల్లి తరఫున మిమ్మల్ని సన్మానిద్దామని, అట్లాగే మేయర్ వరకు సన్మానిద్దామని మా తల్లి వారికి వచ్చారు. దయచేసి సన్మానించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకు. సరే రాష్ట్ర పెట్టుకున్నారు. ఇప్పటికి సర్వే చేసిన చరిత్ర ఈ 70 సంవత్సరాల నుంచి లేదు. ఒకే ఒక్కడు అనే సినిమా చూస్తాం. ఇలా మంచి నాయకుని సినిమాలు చూసి పొంగిపోతాం. అటువంటి నాయకులు మన జిల్లాలో ఉంటే రాష్ట్రంలో నరంలో జరిగినప్పుడు చూస్తే, ఈరోజు ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ మరియు కేటీఆర్ గారు కానీ కలిపెట్ట స్థాయిలో చూస్తామని చెప్పేసి భరోసా ఇస్తూ మాట ఇస్తూ సింగోజీ వెంకటేశం గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. కౌన్సిలర్స్, కార్పొరేటర్స్, మరి మన 15వ డివిజన్ అభివృద్ధికి, అదేవిధంగా నాయకులు, కార్యకర్తలు, మహిళా లీడర్లు, అత్తలు, చెల్లెలు అందరికీ మా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక అందరం చాలా ఉన్నాం. ఇటువంటి అభివృద్ధి మరి 30 సంవత్సరాలు నుంచి చేయలేదని చెప్పి మన వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది మాట వాస్తవమైన మాట. ఏ గల్లీ చూసినా ఎక్కడ పోయినా ఇప్పుడు సుమారుగా 30-40 సంవత్సరాల నుంచి నేను వాళ్ళు చూస్తా ఉన్నాను. అప్పుడు ఒకటో వాళ్ళు, తర్వాత 13వ వాళ్ళు, తర్వాత 15వ వాళ్ళు చేంజ్ అయినప్పటికీ నెంబర్లు మన ముందు ఉండగలిగి ఉంటాం. కాబట్టి గతం నుంచి ఈ అభివృద్ధి మాత్రం ఎక్కడ చూడలేదు. మరి మా మేయర్ గారు, మన ఎమ్మెల్యే గారు కలిసి చేస్తున్నటువంటి కృషి చాలా ఉంది. మరి ఈరోజు గతం ఇంత దారి లేకుండా అండి, అసలు ఈ పూలాంగే చుట్టూ కూడా దారి లేకుండే ఎటువైనా మళ్ళీ వాపసు రావాల్సిన పని. అటువంటిది చాలా మా 15వ డివిజన్ అన్ని డివిజన్ల గురించి చెప్పాలంటే కుదరదు, కానీ మా డివిజన్ మాత్రం చాలా బాగా జరుగుతుంది. మరి ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను. ఇంకా ఇంకో 1 ఇయర్ పడుతుంది ఇంకా పూర్తి కావడానికి. ఇంకా కొన్ని పనులు నడుస్తూ ఉన్నాయి. మరి ఈ 100 మీటర్ రోడ్డు డ్రైనేజ్ అవుతుందని నేను చాలా కూడా అనుకోలేదండి. మెయిన్ రోడ్డు నుంచి మొదలు కొట్టే మళ్ళీ ఇప్పుడు వాళ్ళకు కూడా ఆ పోలీసే సుమారు 1 ఇయర్ అవుతుందో నాకు తెలిసినంతవరకు. అంత పెద్ద పని 15వ నడుస్తున్నట్టే మాట రాదు. మరి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు కూడా మనకు రాబోయే రోజుల్లో మనకే అందరం ఆశపడతా ఉన్నాము. మరి తప్పకుండా మహిళ పనులు అందరూ మన సోదరులందరూ కూడా కృషి చేస్తారని, చేయాలని ఆశిస్తూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మాకు అన్ని విధాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ మీకు ఎలాంటి మేము మీకే సపోర్ట్గా ఉంటామని మేము ఒక్కొక్క గీనలు అందరూ కూడా ఒప్పుకోవాల్సిందే. కాబట్టి ఈ అభివృద్ధి జరుగుతున్న తరుణంలో మనందరం నిలుదాం. ప్రతి ఒక్క పౌరుడు మరి తప్పకుండా మనం టీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తూ భవిష్యత్తులో కూడా వారికి పెద్దలకందరికీ మనం అండగా ఉందామని సభాముఖంగా తెలియజేస్తూ ఆశిస్తూ ముగిస్తున్నాం. గౌరవ పెద్దలు ఉండగలని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. కమిటీ మీటింగ్ నాకు ఇంత గౌరవనీయమైనటువంటి విధాన కనీస గుర్త గారు ముఖ్య అతిథి రావడం చాలా సంతృప్తిదాయకం. అలాగే ఈ మన 15వ డివిజన్లో
అభివృద్ధి కార్యక్రమాలు పంచాయతీ చేయడం ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. అలాగే తప్పకుండా వచ్చే ఎలక్షన్లలో అందరం తప్పకుండా సపోర్ట్ చేసి మళ్ళా ఎమ్మెల్యే గారిని తప్పకుండా ఎన్నుకుంటామని చెప్పేసి చెప్పి మేము వాగ్దానం చేస్తున్నాం. తప్పకుండా మీకోసం కష్టపడి తప్పకుండా చేస్తామని చెప్పేసి చెప్పి చెప్తున్నాము. అలాగే నా సోదరులు సోదరులు వీళ్ళందరూ కూడా తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు డెవలప్మెంట్ లో చూస్తుంటే ప్రతి రోజు మనం పేపర్లో చూస్తున్నాక చాలా అద్భుతమైన కానీ మన బిల్డర్ అదే బిల్డర్ మెంబర్స్ అందరూ కూడా చెప్పుకుంటున్నారు. చాలా అద్భుతమైన డెవలప్మెంట్ జరుగుతుంది సార్, చాలా చాలా ధన్యవాదాలు. కానీ ఒకటి మా రిక్వెస్ట్ ఏంటంటే మేము యాదగిరి మార్గం పార్టీ మారుతుంది సార్, కొంచెం ఇప్పటికీ నడుస్తున్నాయి మంచి కార్యక్రమాలు, మేయర్ గారు కూడా మాకు మంచి సహకారం చేస్తున్నారు. ఇంకా కొంచెం మీ తరం నుంచి కూడా మాకు ఆ రోడ్ల విషయంలో కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది సార్. కాబట్టి కొంచెం దయచేసి మా విన్నపాన్ని మన్నించాలని పొద్దు స్థాయి కమిటీ సమావేశానికి మేయర్ ఆకుల శ్రీశైలం గారికి, అలాగే నిజామాబాద్ శాసనసభ్యులు శ్రీ మిగాల గణేష్ అన్నగారికి, అలాగే రోడ్ లీడర్ శ్రీ జగన్నపల్లి గారికి, అలాగే వివిధ కార్పొరేటర్లకు, అలాగే 15 డిజిటల్ కమిటీ సోదరులతో మనందరికీ నాయక నమస్కారాలు. ఒక విషయం కంటే ఏంటంటున్నా, మీరు వచ్చిన తర్వాత చాలా బాగా మంచి పనులు జరుగుతున్నాయి. ఇంతకుముందు కూడా మేము గత ఎమ్మెల్యే దగ్గర కూడా మేము చూసాము, ఎవరి ఎమ్మెల్యే కూడా ఒక సంఘానికి కొడుకు ఇవ్వలేదు. మీరు వచ్చిన తర్వాతనే అన్ని సంఘాలకు ఇస్తూ చాలా మంచి పని చేస్తున్నారు. నేను గతంలో ఇంతకుముందు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక రూపాయి ఇవ్వలేదు, కనీసం 100 సార్లు వెళ్ళినా మీరు అడగగానే మా తరఫున 5 లక్షలు, మా పద్మాచారి సంఘానికి మొత్తం 2 కోట్ల 40 లక్షల రూపాయలు ఇచ్చినా, మీకు మా పద్మాచారి సమాజం తరఫున 17 కోట్లు మీకు నా యొక్క నమస్కారం చెప్తున్నాను. అలాగే ముఖ్య విషయం ఏంటంటే మా యొక్క ఈ 17 జిల్లాల్లో 5 పద్మాచారి సంఘాలు ఉన్నాయి, అందరికీ మీరు నిధులిచ్చారు, మంచిగా మేము పనిచేస్తున్నాం. మేము ఎందుకంటే 17 జిల్లాలు మీ ఇవ్వట ఉండి మళ్ళీ మీకు ఎమ్మెల్యే కల్పించుకొని మీకు శాసనసభలు మంత్రి పదవి వచ్చేంత వరకు మేము ఉంటామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. బూత్ కమిటీ మీటింగ్కి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన అర్బన్ ఎమ్మెల్యే మిగాల గణేష్ గుప్తా అన్నగారికి, అదేవిధంగా స్టాండింగ్ కమిటీ పెద్దలు దారం సాయి అన్నగారికి, బోర్ లీడర్ గుళ్ళు అన్నగారికి, స్టాండింగ్ కమిటీ గంగమనక గారి గారికి, సువర్ణ గారికి, పద్మా గారికి, చాంబుబాయి గారికి, అంబదాస్ గారికి, మరి రాజేశ్వర్ అన్నగారికి, క్యాప్టెన్ అన్నగారికి, ప్రకాష్ గారికి, సుజిత్ గారికి, రాజధర గారికి, సూర్యమా అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి, అందరికీ నేను చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. ఏ పని ఉన్నా, ఏ పండగ ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా ఒక అన్న తమ్ముళ్ళలాగా అక్క చెల్లెలలాగా నా ఎంబట ఉంటూ మరి మీ అందరు సహకరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మరి ఈ బూత్ కమిటీ మీటింగ్ని కూడా ఏర్పాటు ఎందుకు చేశామంటే అన్నగారు మంచి ఆలోచనతో మరి ఒక 20 మందినే జమ చేయమన్నారు, కానీ గట్టిగా ఒక 20 మంది కార్యకర్తలను జమ చేస్తే వాళ్ళు మనకిచ్చే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఇంటింటికి వెళ్ళి చెప్తే బాగుంటుందని చెప్పేసి అన్నగారు బూత్ కమిటీ రోజు 2 డివిజన్లో పెట్టుకున్నారు. చాలా సంతోషం అన్న. మా 15వ డివిజన్ చాలా పెద్దది, అందరికీ తెలుసు నిజామాబాద్లో 15వ డివిజన్ అంటేనే అన్న తమ్ముళ్ళలాగా అక్క చెల్లెలాగా కలిసి ఉంటారు, మరి ఏ పనిలో కూడా ముందుగా ఉంటారు. మరి నన్ను కూడా హైయెస్ట్ కార్పొరేటర్గా గెలిపించి మరి ఈరోజు మేయర్గా కూడా మీ అందరి ఆశీస్సులతో నేను ఈరోజు మేయర్గా స్టేజీల పైన మాట్లాడగలుగుతున్నానంటే మీ అందరి ఆశీస్సులతో, ఆ భగవంతుడి ఆశీస్సులతో ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నానన్న. మరి నాకు రాజకీయం అంటే కొత్త, అయినా నేను వ్యక్తిగా నా వల్లే నా కుటుంబ సభ్యులని నేను మాట్లాడగలుగుతున్నాను. పార్టీ విషయానికి వస్తే మరి అన్ని ప్రభుత్వ పథకాలు ఎన్నో ఇస్తున్నారు మన గౌరవనీయులు కేసీఆర్ గారు,
అవన్నీ కూడా ప్రజల్లోకి మనం తీసుకెళ్ళాలి. గట్టిగా ధైర్యంతో గట్టిగా ప్రజల్లోకి వెళ్ళి మనకి ఏమేమి సంక్షేమ పథకాలు వస్తున్నాయి, ఒక వృద్ధురాలికి మరి పెన్షన్ వస్తుందా అని అడిగినప్పుడు వస్తుంది అని వాళ్ళు సంతోషపడ్డప్పుడు ఎవరు ఇస్తున్నారంటే టీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది అంటే మనకు సంతోషం ఉంటుంది. మరి కళ్యాణ లక్ష్మి చూస్తే 51,116 రూపాయలు మరి గవర్నమెంట్ నుంచి ఇచ్చారు, దాన్ని సరిపోతలేదు అని చెప్పి 75,000 ఇవ్వడం జరిగింది. దాంతో ఇప్పుడు పెళ్లి చేస్తే మరి పిల్లలకు కూడా 100,116 రూపాయలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. పేరింట్లో ఒక బిడ్డ పుట్టింది అంటే తల్లిదండ్రులకి భారం అవుతుంది, ఎందుకంటే ఆడబిడ్డ పెరిగినా కొద్దీ పెళ్లి చేయాలని చెప్పేసి భయం ఉంటుంది. 15 సంవత్సరాలు వచ్చిందంటే పెళ్లి చేయాలి, డబ్బులు లేవని భయపడకుండా మరి గౌరవనీయులు కేసీఆర్ గారు మంచి ఆలోచనతో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కింద 116 రూపాయలు ఇవ్వడం, మరి అన్నగారు ఆ చెక్కులని మరి గవర్నమెంట్ నుంచి వచ్చిన చెక్కులను తీసుకొని మనం ఒక్కదాక కూర్చొని ఇస్తే బాగుండదమ్మా, మనమందరం డివిజన్ వారిగా వెళ్ళి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఆ చెక్కులు ఇస్తూ మరి నా సొంత డబ్బులతో వధువరులకి నేను సొంత డబ్బులతో బట్టలు పెడతాను, మరి నన్ను నిజామాబాద్ ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మరి నాకు ఒక ఆడబిడ్డలకు బట్టలు పెట్టినట్టు ఉంటుందని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. మరి గణేష్ అన్న మంచి ఆలోచనతో మరి బట్టలు కూడా వధువరులకు పెట్టడం మీరు అందరు చూస్తున్నారు, వీళ్ళలో పేపర్లు చూశారు. ఆర్పీలకు, మెక్మాలకి, ఆశా వర్కర్లకి, అంగన్వాడీ టీచర్లకి అలాంటే ప్రజాసేవ చేస్తున్నారు. మనం గుర్తించి అంగన్వాడీ టీచర్లైనా చిన్నపిల్లలకు చదువులు చెప్పుకుంటారు, వాళ్ళు ఎంతో కష్టపడతారు. ఆశా వర్కర్లు గర్భిణీ స్త్రీలకు సేవ చేస్తారు, వాళ్ళు ఎంతో కష్టపడతారని ఇవన్నీ ఆలోచించి మరి అటు మార్కెట్ కంపెనీలో 900 చీరలు కూడా కూలీలకి, వాళ్ళు పేదవాళ్ళు చాలా మంది కూలీలు ఉంటారు కాబట్టి ఆలోచించి అన్నగారు మంచిగా బట్టలు పెట్టి వాళ్ళందరి మంచి భోజనం పెట్టి పట్టు చీరలు కొనిస్తుంటే నాకు చాలా ఆనందం వేసింది. ఒక ఆడబిడ్డకు తల్లిగారింటికి పోతే అన్నతమ్ములు పెట్టే పరిస్థితుల్లో లేరు, కానీ ఇప్పుడు మనం అడగకుండానే అన్న అన్ని ఆలోచించి మరి ఆడబిడ్డ అని చెప్పేసి పెట్టుకున్నందుకు మా గణేష్ అన్న గారికి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకోవాలి. మరి చాలా సంతోషం, అన్నగారు నగరాభివృద్ధి కోసం ఎంతో అవర్నిషలు కృషి చేస్తున్నారు. అవర్నిషలు అంటే రాత్రి పగలు తేడా లేకుండా, అంటే మధ్యాహ్నం పని చేస్తే అన్నయ్య బట ఒక 10 కార్లు ఉంటాయి, మరి రోడ్ల మీద ఆ కార్ దాటినప్పుడు చాలా మంది డిస్టర్బ్ కావద్దు ఎవరు కూడా పబ్లిక్ అని చెప్పేసి మరి అన్నగారు రాత్రి పూట విజిట్ చేసుకుంటూ మరి ఆ పనులు ఎట్లా సాగుతున్నాయి, అండర్ గ్రౌండ్ పనులు, మిషన్ భగీరథ పనులు ఎట్లా సాగుతున్నాయని ఆఫీసర్లకు తీసుకొని పోయి మరి అక్కడ తీసుకొని మరి వాళ్లకు నాణ్యతగా చెయ్యాలి, పని చేస్తే ఒక 20-30 ఏళ్ళు ఉండేటట్టుగా చెయ్యాలని నాణ్యతగా చెయ్యాలని చెప్తూ ఆఫీసర్లకు తీసుకొని పని చేపిస్తూ అన్నగారు అవర్నిషన్ కష్టపడుతున్నందుకు మరి అన్నగారికి నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి. మరి నిజామాబాద్ అక్కగారైన కవిత అక్కగారు కూడా అన్నగారు మేము అందరం కలిసి చేస్తున్నాము, మా నగర అభివృద్ధి బ్యూటిఫుల్గా ఉండాలి, నగరాన్ని మమ్మల్ని ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మరి నగర ప్రజలు సంతోషపడాలి, సంతోషం వ్యక్తం చేయాలని మరి అన్నగారు బాగా ఆలోచనతో మరి నగరాన్ని సుందరీకరణ తీర్చిద్దాలని మనం చూస్తున్నాము. ఎన్నో రోడ్లు అయినాయి, మన ఇంటి ముందరనే రోడ్లు లేకుండే మనం ఎప్పుడు కూడా రోడ్లు చూసినా బాగా పోలేము. మరి ఇప్పుడు 60 ఫీట్ల రోడ్ ఇది, 100 ఫీట్ల రోడ్ అక్కడ, మరి ఇక్కడ బ్రిడ్జి కూడా కట్టడం జరిగింది. చాలా సంతోషపడుతున్నారు నా నగర నా డివిజన్ ప్రజలు, మరి నా డివిజన్ ప్రజలందరూ కూడా మన టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని, అన్నగారికి ఎప్పటికీ అండగా ఉండాలని కోరుకుంటూ మరి అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. అన్నగారు ఇంకా మాకు చాలా పనులు ఉన్నాయి డివిజన్లలో, పెద్ద డివిజన్ కాబట్టి కొన్ని మహిళా కమిటీ భవనాలు కూడా ఇంకా 2 కావాల్సి వస్తుంది, ఇంకా కొన్ని పనులు ఉన్నాయన్న, రోడ్లు చిన్న చిన్నవి అవన్నీ బీటీఓలు సిసి రోడ్లు ఇంకా చాలా ఉన్నాయన్న, కొంచెం మీరు ధరించి మీరు నిధులు ఇప్పించాలని తెలియజేస్తూ జై తెలంగాణ, థ్యాంక్ యూ. ఇలాంటి 15వ టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో స్థానిక కార్పొరేటర్ మన నగర మేయర్ సోదరి మంచి ఆకర్షణ సాయిరామ్ గారు, అమర్దాస్ గారు, దారుణ సాయి గారు, తేజస్వి గారు, సువర్ణ గారు, పద్మ గారు, చందుబాయి గారు, ప్రవీణ్ గౌడ్ గారు, సంతోష్ గారు, ఎర్రం గంగాధర్ గారు, అదేవిధంగా సుజిత్ సింగ్ ఠాకూర్ గారు, సత్యప్రకాష్ గారు, నరసింహ గారు, ఇంకా రాజేష్ గారు, క్యాప్టెన్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఆర్ల శ్రీశైలం గారు, ఈ మీటింగ్కి ధర్మకర్త కేఎం మా లక్ష్మణ్ గారు,
పేరు మర్చిపోయాను, మా పచ్చరెడ్డి సూరి గారు, మా రాఠోడు గారు, ఇంకా మధు గారు, సభాధ్యక్షత వహించినటువంటి మధు గారు, గురుచరణ్ గారు, లింబాద్రి గారు, వెంకటేశ్వరరావు గారు, బుద్దేటి వెంకటనరసయ్య గారు, వెంకటేశ్వర గారు, అందరికన్నా ముఖ్యంగా మా అమ్మ అంజామ్మ. అంజామ్మ చాలా బ్రహ్మాండంగా వంట చేస్తుంది, సెకండ్ వండర్ బాగా చేస్తుంది అని చెప్పింది చాలామంది కదా. నిర్వహించుకోవడానికి రెండు ప్రధానమైనటువంటి కారణాలు. మనం ఏం చేస్తున్నాం, ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ఇది ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మీ డివిజన్కి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుతుంటే దాదాపు ఒక 30 సార్లు నేను మీ డివిజన్కి వచ్చిన్నాను. నేను ఎమ్మెల్యే కేసి 4 సంవత్సరాలు. మీ పద్మానగర్ రోడ్డు ఎంత భయంకరంగా ఉండేదో నాకు తెలుసు. ఆ రోడ్డు ఏర్పించినప్పుడు రోడ్డు కంప్లీట్ అయింది అన్న మీరు చూడదని రండి శ్రీశైలం గారు, మా ఆత్మ సుజాత గారు పిలిస్తే మేము దిగి రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చినాం. ఒక పెద్ద ఆయన వచ్చింది, మరి ఆయన మీటింగ్ ఉండడం లేదో ఎవరు కానీ సీనియర్ ఉన్నాడు, జ్యోతి కట్టుకున్నాడు, బలి వేసుకున్నాడు, బయటకు వచ్చి ఆయన చెప్పాడు, సార్ మేము 25-30 ఏళ్ళ నుంచి ఇన్నే ఉంటున్నాం, ఎప్పుడు దుమ్ము ఈ రోడంతా దుమ్ము, దీన్ని పట్టించుకున్న రోడ్డు లేడు, ఈ అవుతుందని చెప్పి మేము కళలు ఊహించలేదు మా బాబు అని చెప్పాడు. మరి ఇంకా బ్రహ్మాండంగా అయితే మరి బ్రిడ్జ్ కట్టింది, మరి అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం రోడ్డు కూడా అయిపోయింది, మరి తీర గారి రోడ్డు కూడా అవుతా ఉన్నది. మరి అదేవిధంగా యోగా సెంటర్కి డబ్బులు ఇచ్చినాం, 3 పార్కులు సెంక్షన్ చేసినాం, మరి మొన్ననే డ్రైనేజ్కి కొబ్బరికాయ కొట్టినాం. మా మేయర్ కానీ మన మేయర్ గారు కానీ శ్రీశైల గారు కానీ అడిగింది మేము ఏదైతే కాలంలో మేము చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మన గురుచరణ్ గారు ఒక పద్మశాలి భవన్ కట్టుకున్నారు, వారి హాల్ గురించి దాదాపు అన్ని చోట్ల నేను ప్రస్తావిస్తాను, చాలా బ్రహ్మాండంగా చాలా గౌరవంగా కట్టుకున్నారు, దాని ఇనాగ్రేషన్కి వచ్చింది. మా లింబాద్రి గారు వారొక హాల్ కట్టుకున్నారు, దాని ఇనాగ్రేషన్కి నేనే వచ్చాను. మా వెంకటనరసయ్య గారు వారొక హాల్ కట్టుకున్నారు, దానికి కూడా నేనే వచ్చాను. ఒక 300 కాపు సంఘం అది కూడా వచ్చినాం, దీని తర్వాత ఇంకో 300 కాపు సంఘం కూడా మేము పోతా ఉన్నాం. అదేవిధంగా భూలక్ష్మి అమ్మవారి గుడి పక్కన ఇంకో పక్కన మేము హాల్ పెడతా ఉన్నాం. మొన్న వచ్చినప్పుడు మా మహిళా సోదరులు అని చెప్పారు, సార్ ఇంకా కొంచెం డబ్బులు తక్కువ పడుతున్నాయి, మీరు ఇస్తే మేమందరం కంప్లీట్ చేసుకుంటామని చెప్పాను, తప్పకుండా నేను ఇస్తాను మాట ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ ఎట్లా సాధ్యం అంటే ఒక 15వ డివిజన్లోనే ఇన్ని పనులు మనం చెప్తున్నాం, ఇంకా నేను మర్చిపోయిన చాలా ఉండవచ్చు, ఇంకా మా శ్రీశైలం గారు నడిపే చాలా ఎక్కడ ఇంకా నా బోర్డు కానీ ఇంకా నా డ్రైనేజెస్ కానీ. మరి ఇక్కడ పుల చూరస్తులు మీరు చూసినట్లయితే బ్రహ్మాండంగా చాలా బ్యూటిఫుల్గా మనం సర్కిల్ని తయారు చేసాం, అది కేవలం 50% మాత్రమే, ఇంకా 100% కాలేదు. ఆ 100% కావాలని ఇంకో 2-3 టైం పడుతుంది. చాలా బ్రహ్మాండంగా వాటర్ ఫౌంటైన్లు పెట్టి, లైటింగ్ పెట్టి, గార్డెన్లు పెట్టి చాలా బ్యూటిఫుల్గా తయారు చేస్తాం. ఇది ఎట్లా సాధ్యమైందంటే నేను చేసే మనస్తత్వం నాకున్నది, ఈ ఇయ్యదను మా కేసీఆర్ గారు డబ్బులు ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఇది సాధ్యమైంది. మా కేసీఆర్ గారు ఎన్ని డబ్బులు ఇచ్చినా నా చేత కాకపోతే చేస్తే నాకు చేసే సత్తా ఉన్నా మా ముఖ్యమంత్రి గారు డబ్బులు లేకపోతే అది కూడా చేయలేము. ఈ రెండు కోఆర్డినేషన్తో మేము పనిచేస్తున్నాం, మీ ఆశీర్వాదంతో పనిచేస్తున్నాం కాబట్టి మనం ఈ విధంగా ముందుకు పోతా ఉన్నాం. మరి పెద్దలు అంటారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. ఇల్లు కట్టేటప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంటి మొదల చిట్టి పడుకుంటే కలంతా చేస్తారు, ఇటుకలు పెట్టిటో లేదు, మేస్త్రి వచ్చిటో లేదు, సిమెంట్ చేసిటో లేదు, ఇక బిడ్డ పెళ్లి పెట్టుకున్నప్పుడు పత్రికలు ఏడియాలి, లడ్డు వచ్చి లడ్డు కొట్టిన లేదు, ఇవన్నీ మనకు కళ పడుతాయి. ఇలా నాకు ఏ కళ పడుతున్నాయంటే పులాన్ చౌరస్తా సరికి అయిందో లేదు, పద్మానగర్ రోడ్ వేసినాక కరెంటు పోల్స్ లేచిందో లేదు, ఆ కరెంటు సంబంధాల గురించి ఆ పక్కన జరిపిటో లేదు, ఎల్ఐసి చౌరస్తాలు కూడా ఆడదాకొచ్చడం, అన్ని ఇవే కళలు పడుతున్నాయి. నేను చాలా ఇల్లు కట్టినాను, నా వ్యాపారం అది, నేను సివిల్ ఇంజనీర్, ఇల్లు కట్టి కట్టి తగ్గించిపోయాను, పెళ్ళిళ్ళు కూడా చేసిన, నా కుటుంబంలో అందరు పెళ్లి చేసిన, ఇలా ఒక సిటీ నిర్మాణం చేసినా, మరి ఆ కళ పడుతున్నాయినా. ఇప్పుడు మా శ్రీశైలం గారు చెప్తారు అన్న రోడ్ అయిపోయింది పోల్ షిఫ్ట్ చేయండి, అన్న రోడ్ షిఫ్ట్ చేయండి. మా దారాసాయి గారు చెప్తారు అన్న మా డ్రైనేజ్ సమస్యలు
మా సాయిరంగా గారు ఇంకో సమస్య చెప్తాడు. 50 డివిజన్లలో 50 కార్పొరేటర్లు 50 సమస్యలు చెప్తాడు. అయినా కూడా అందరినీ మన్నదమ్ము లాగా అక్కడిని లాగా చేస్తాము. పాపం వాళ్ళ కూడా ఒత్తిడి ఉంటాయి, వాళ్ళు మాకే చెప్తారు. చెప్పినప్పుడు మేము చిరునవ్వుతో పక్కనిచ్చి ఒకసారి కాకపోతే ఇంకోసారి నేను చేస్తామని చెప్పాను. మరి ఈరోజు నిజామాబాద్తో కొన్ని వందల ఎలక్ట్రికల్ స్తంభాలు కరెంటు పోల్స్ పక్కకు షిఫ్ట్ చేయించి, ట్రాన్స్ఫార్మర్లు షిఫ్ట్ చేయించి మేము రోడ్డు బైటింగ్ చేస్తున్నాం. ఒక్క ఇంచ్ కూడా ఒక భూమి కూడా మేము ముట్టడం లేదు వేరే వాళ్ళకి. నిన్న మా దానాసాయి గారు చెప్పాను, ఒక ఆయన ఈ రూడోకి వచ్చిందంట, వచ్చి అంబేద్కర్ కాలనీ పోవాలని చెప్పి అడ్వైజ్ తిన్నాడు. సరే అని చెప్పేసి అంబేద్కర్ కాలనీ తీసుకుపోయాడు, తీసి పైసలు ఇస్తారన్నాడు. ఏంటికి అనుబంధం చేసుకుంటే, లేదు లేదు నువ్వు అంబేద్కర్ కాలనీ అన్నావు కదా అంటే, అవును మరి ఇంకా అంబేద్కర్ కాలనీ రాలేదు కదా అంటే, ఇదే అంబేద్కర్ కాలనీ అన్నాడు. లేదయ్యా బాబు ఇది అంబేద్కర్ కాలనీ కాదు అని ఆ ప్యాసింజర్ అంటే, లేదు ఇదే అంబేద్కర్ కాలనీ అంటే, ఎవరికి చూద్దామని అంబేద్కర్ కాలనీ కింద పెద్ద రోడే ఉండాలి రోడే చెప్తున్నాం అన్నాడు. అంటే రాధాకృష్ణ టాకీస్ రోడ్ మీరు చూసినట్టయితే మీరు డిసెంబర్లో మగవాళ్ళు చాలామంది అట్టి పోతుంటారు. మీకు తెలుసు కదా రాధాకృష్ణ టాకీస్ రోడ్ పాత రాధాకృష్ణ సుభాష్ గారు పాతది ఎత్తుండలో వాటికి రెగ్యులర్ కట్టి కూడా అంత బ్రహ్మాండంగా అయింది. ఆ రోడ్డుకే ఆయన ఆగమైపోయింది, గుర్తుపట్టలేదు. మీరు అంటే ట్రాన్స్ఫార్మర్లు తీసేసినాం, కరెంట్ స్తంభాలు తీసేసినాం, అడ్డంగా ఏమున్నా తీసేసి బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసినాం. చేసే సత్తా చేసే మనసు మొక్కుతున్నది కాబట్టి మనం ఏదైనా మనం డెవలప్ చేస్తూ ఉంది. దుమ్ములు వేస్తే ముక్కుకు మాస్క్ కట్టుకొని ప్రదర్శన చేస్తాం. దుమ్ములు వేస్తున్నది వాళ్ళకు కూడా తెలుసు, 4 రోజులైతే దుమ్ము కూడా దొరకదు. అందుకే దీపమున్న పెళ్లి దగ్గర పెట్టుకోవాలి, దుమ్ములు వేసినప్పుడే పూటి బట్టలు కట్టుకోవాలని చెప్పి షో చేసి, ఇలా దుమ్మెడ ఉందా దుమ్ములు వేసి ఒక తల్లి గర్భం దాల్చిందంటే నానా అవస్థలు పడతాయి. మరి డెలివరీ అయ్యే వరకు పురిటి నొప్పులు వస్తాయి, అప్పుడే ఆమె బిడ్డను కంటారు. మరి ఇన్ని 40 సంవత్సరాల నుంచి మన నిజామాబాద్ నగరం నెగ్లెక్ట్ చేయబడ్డదు, ఎవరు కూడా పట్టించుకోలేదు. మరి ఈ 40 సంవత్సరాల దరిద్రాన్ని మనం ఈరోజు అంటే మొత్తం నిజామాబాద్ ఆపరేషన్ చేసుకున్నాం. ఒక ఆపరేషన్ చేసి మనిషి కడుపుల అంత చెత్త చెదారం జమైతే కడుపు నొప్పి వచ్చాడు, అనారోగ్యానికి గురవుతాడు. మరి ఆపరేషన్ చేసి మొత్తం మైలాంతా తీసేసి మళ్ళీ మనం పుట్టేసుకున్నాం. ఆ పరిస్థితిలో ఉన్న నిజామాబాద్ ఈరోజు మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని, అమృత్ అని, మరి మిషన్ భగీరథ అని రోడ్లు అని నేను నమ్ముతున్నాం. మళ్ళీ తిరిగి రోడ్లు వేస్తున్నాం. మామూలుగా రోడ్లు వేయాలంటే 22 రోడ్లు కంప్లీట్ చేసి నేను కూడా మంచిగా ఆలోచన చూసుకుంటున్నాను. కానీ అక్కడ కాదు, మన నగరంలో బ్రహ్మాండమైనటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించాలని. మరి మొన్న మేయర్ గారు హైదరాబాద్ పోయి బెస్ట్ మున్సిపాలిటీ తెలంగాణ అని చెప్పి ఒక అవార్డు తీసుకొచ్చింది. కొంతమంది జోకులేసి రోడ్లు అని వేసినాయి, ఎమ్మెల్యేగా పైరాలు చేసిందేమో, ఖచ్చితంగా పైరాలు చేసిందేమో, నేను అలా చెప్తున్నా. పైరాలు చేస్తే వచ్చేటటువంటి లావు ఈ అవార్డు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నాంశం తీసుకొని ఇస్తుంది. మరి హైదరాబాద్ నగరం తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది రాష్ట్రాల్లో ఎక్కడ లేదు. ఆ సాహసం ఏమో చేయలేదు. మనం దమ్ము ధైర్యంతో మీ అందరు ఆశీర్వాదంతో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఒక గట్టి నమ్మకంతో ముందుకు పోయి ఆ సాహసం చేసినాం. దాదాపు 78% పని పూర్తయి, ఏదికెళ్ళింది నాకు ఉండడం కట్టింది, అది కూడా మనం దాన్ని తీసుకొని బయటకు వస్తాం. ఈ చేస్తున్నటువంటి పనులు మనం ప్రజల్లో చర్చించాలి. ఈరోజు ఎల్ఐసి చౌరస్తాలో బ్రహ్మాండంగా మనం సర్కిల్లో డెవలప్మెంట్ చేస్తున్నాం, ఎల్లమ్మకుండా చేస్తున్నాం. నిజామాబాద్లో ఏ సర్కిల్ని విడిచిపెట్టాలి. నిజామాబాద్కు ఒక 5-6 నెలల తర్వాత ఒక వ్యక్తి వస్తే అంబేద్కర్ కాలనీ గురించి ఏ విధంగా మాట్లాడినో, మన బంగారపురంలో ఎంటర్ అయిన నుంచి అరే బా నిజామాబాద్ ఏమైపోయినా అని చర్చ చేసినట్టు ఖచ్చితంగా చేస్తా, అది నా మాట. మీరు కూడా చూస్తారు, మీ మీ సుంటారు, మీ మీ దోస్తులు ఖచ్చితంగా 6 నెలల తర్వాత మీకు చెప్తారు అరే నిజామాబాద్ ఏమైపోయిందని. అది మళ్ళా నెక్స్ట్ మీటింగ్లో మీ ద్వారా నేను వింటా అభివృద్ధి నమ్మకం అప్పుంది. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది, నా కేసీఆర్ గారు ఆశీర్వాదం ఉన్నది, మీ ఆశీర్వాదం ఉంది, దేవుడు ఆశీర్వాదం ఉంది, ఖచ్చితంగా చేస్తానే నమ్మకం కూడా నాకు ఉంది. మరి అదేవిధంగా కొన్ని ప్రభుత్వం చేసేటటువంటి పథకాలు కూడా మనం ప్రజలకు తీసుకొని పోవాలి. ఎందుకంటే ప్రభుత్వం చాలా చేస్తుంది కానీ ప్రజలకు అర్థమవుతుంది, ఆ అర్థం చేయించేటటువంటి బాధ్యత మనం తీసుకోవాలి. ఈ రెండు విషయాలే చర్చ అవ్వడం లేదు. బిడ్డ ఇంత కొంచెం పద్మనాలు ఎవరుండేనా లేకుండా వడ్డే రోడ్డు పోవాలంటే మొత్తం పులాయి మీద ఇవ్వని పోవాలి, ఇలా రోడ్ అయింది. మరి ఇంత ముందు కంప్లీట్ అవ్వకుండా లీక్ ఉండేది,
ఈడ ఫంక్షన్ చేయాలన్నా సందీప్ గారు రావాలి, ఇంకో కారణం పోవాలి. ఈరోజు ఎవరి కులం వాళ్ళకి మనం ఇస్తున్నాం. దీంతో పాటు ఒక స్త్రీ గర్భం దాల్చిందంటే కడుపులో బిడ్డ ఉన్నప్పటి నుంచి మన ప్రభుత్వం యొక్క పథకాలు వాళ్లకు లబ్ధి చేకూరుతాయి. మన గర్భిణీ స్త్రీకి ఆరోగ్యం బాగుండాలని అంగన్వాడీ సెంటర్లలో మంచి భోజనం 12 బిడ్డలు తరాలని చెప్పేసి పాలు పండ్లు గుడ్లు మంచి ఆహారం ఇస్తూ ఉంటారు. మన గర్భిణీ స్త్రీ పనిచేయదనే ఉద్దేశంతో 4000 రూపాయలు ఒకసారి, ఇంకొకసారి 4000, ఇంకొకసారి బిడ్డ కొడుకు 5000, కొడుకు కొడుకు 4000, అంటే 12000 రూపాయలు ఆ గర్భిణీ స్త్రీ డెలివరీ అయ్యే వరకు మనకి ప్రభుత్వం ఇస్తా ఉంది. చాలామంది తెలుసుకోలేదు. మరి ఒక చెకప్ ఇవ్వాలి హాస్పిటల్, చెకప్ ఇవ్వాలంటే మీరు ఆటో కట్టుకోను ఇంకోటి కట్టుకోవడం పోతారు, అవసరం మీకు ఏది 10 అందునిచ్చి ఇంటికి డ్రాప్ చేస్తారు. 1 రూపాయి కూడా మీరు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. దాని తర్వాత డెలివరీ అయినాక కేసీఆర్ కిట్ ఇస్తారు. ఆ కేసీఆర్ కిట్లో తల్లికి బట్టలు, పిల్లలకు బట్టలు, పౌడర్లు, నూనెలు, సబ్బులు ఇంటికడ తీసేసి వస్తారు, టీకాలు ఇస్తారు. మళ్ళీ ఆమె డెలివరీ అయినాక ఆ బాలింత పిల్లల్ని బాగా చూసుకోవాలి, పాత అయితే ఆమె ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఆ బాలింత కూడా అంగన్వాడీ సెంటర్లలో భోజనాలు పెడతారు. పిల్లలు పెరిగే వరకు కూడా భోజనాలు పెడతారు. గురుకుల పాఠశాలలో పిల్లలకు ఫ్రీ చదువు చదివిస్తారు, యూనిఫామ్ ఇస్తారు, సన్న బియ్యంతో భోజనం పెడతారు, బూట్లు భరిస్తారు. ఒక్కొక్క విద్యార్థి మీద 100000 రూపాయలు ఖర్చు పెడతామని ప్రభుత్వం. దాని తర్వాత బిడ్డ పుడితే ఎవరైనా డెలివరీ అయితే చాలా సందర్భాల్లో చూస్తాను. ఒకరికైనా ఫోన్ చేసి బిడ్డ పుట్టిందని ఎవరు కూడా డెలివరీ అయితే ఫోన్ చేస్తాను, బిడ్డను కొడుకున్నాను, బిడ్డన అయ్యో బిడ్డన కొడుకు కొడితే బాగుంది. ఏం చేస్తాడు కొడుకు కొడుకు ఏం చేస్తాడు, బిడ్డ పుడితే ఏం చేయదు. మన అదృష్టం బాగుంటే బిడ్డలే మంచి చూసుకుంటాం, అదృష్టం బాగాలేకపోతే కొడుకు ఏం చేస్తాం. కాబట్టి కంటే ఎక్కువ అనుకోరు. మహిళలు ఏంటి, స్త్రీలు ఏంటి, ప్రపంచమే లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి గౌరవంగా మన అమ్మాయిని పెళ్లి కూతురు చేసి అత్తగారికి అప్పగించాలనే ఉద్దేశంతో 50000 రూపాయలు కళ్యాణ లక్ష్మి స్కీమ్ని మొదలుపెట్టి దాని తర్వాత సరిపోమని చెప్పి గ్రహించి 75116 రూపాయలు చేసి ఇంకా కంఫర్టబుల్గా ఉండాలి అని చెప్పి 116 రూపాయలు చేశారు. మరి ఎన్నో సందర్భాలు, మరి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున, మరి నేను ఎమ్మెల్యే గెలిచిన కాబట్టి నా తరఫున ఒక చీర ఒక ప్యాంట్ షర్ట్ ఇచ్చి ఆ చెట్టుతో పాటు నేను ఇంటికి వహిస్తాను. మరి నాకు ఏమైనా ఎలక్షన్లు ఎప్పుడే ఉన్నాయా, అందరు ఎలక్షన్ రాగానే మీటింగ్లు పెట్టుకున్నాం. కాక అంటారు, మామ అంటారు, అయ్య అంటారు, బాబ అంటారు, తనతో తలకాయ పెడతారు ఎలక్షన్ రాగానే. ఎలాగనే మనంట సిపాయి కూడా లేదు అభయ అట్లుండదు. ఒకవేళ సర్వేలో 4 మార్కులు రాగానే నా అంత సిపాయిలను ఇట్లా పెట్టుకుంటారు ఇంటి అట్లా చేయదు. ఎన్ని మార్కులు ఎక్కువస్తే అంత ఉండి ఉండాలి. మార్కులు తక్కువ వస్తే బాధపడద్దు. మార్కులు తక్కువ వచ్చినా కూడా అరే నాకు ఏదో పొరపాటు జరిగింది అని ఇంకా చేరవంగి ఉండాలి. కానీ మనం ఎప్పుడు కూడా ఆగం కావద్దు, ఆగమయ్యే పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. మనం ఈరోజు దేవుడి దయవల్ల చాలా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితిలో ఉన్నాము. మరి కన్యాలక్ష్మి శాది కుమార్ కూడా ఎంతమంది లబ్ధిదారులు అయితే ఉన్నప్పటిలో వయస్సు పెద్ద పెరిగి కొంతమంది భర్తను కోల్పోయిన వాళ్ళు బీడీ వర్కర్స్ వీళ్ళందరూ కూడా 1000 రూపాయల పెన్షన్ ప్రభుత్వం ఇస్తా ఉంది. ఈ 1000 రూపాయలు ఇచ్చినప్పుడు చాలా మంది సంతోషంగా ఉన్నారు. నేను అడుగుతుంటా ముసలం కలిసినప్పుడు పెద్దలు అమ్మ నీకు పెన్షన్ వస్తుందా, వస్తుందయ్యా. మరి ఇక్కడెవరు ఉన్నారా అమ్మ పెన్షన్ వస్తున్నారు, పెన్షన్ వస్తున్నారు ఉన్నారా, ఇక్కడ చేయలేకుండా నీకు వస్తుందా, నీ అమ్మ నీకు వస్తుందా పెన్షన్, ఇక చెక్కుమంటే రా, అరే ఇక్కడ రాదండి. చెప్పేమండి మృతుకు ప్రదాత విపతుకమ్మ అల్లి పోలు వందాల రవి కలట తామరలే నీ తనువు చీ
తల్లి నా జన్మభూమి, నిన్ను మించి దైవం నాకున్నదేమి. తాత తండ్రుల నుండి మముకాచే తల్లి, నీ రుణము నెట్ల తీర్చుకోనే నేల తల్లి. తల్లి నీ పాలదారలే, రేగడిలో పారే నీరై నీ గుండెల గదిలో గనులే, తరతరాల తరగని సిరులై జనని 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 తెలంగాణ. నీ వంటి తల్లి లేదే జగతిలోన, అంటి పాపల్లోన మా ఇంటి తీసి, నీ ఒంటి మీద పొంగే నవధాన్య రాసి. అమ్ముగన్న తల్లి మా జన్మభూమి, నిన్ను మించి దైవం మాకున్నదేమి. అందాలాడవుల నిలయం, నీవేలే అక్షరాలయం. మహనీయులు నడిచిన భువనం, తరతరాలకు ఓని దర్శనం. కాళోజీ కవితలమవుతాం, దాశరథీపత్యాలవుతాం, పోతనలో పావాలవుతాం, సోమనకి స్నేహితులవుతాం, గమ్యం ముక్కాడి వస్తాం. జనని 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 జై తెలంగాణ. జగతిలోన కంటి పాపల్లోన మా ఎంటి తీసి, నీ ఒంటి మీద పొంగే నవధాన్య రాసి. సప్త స్వరాగం, సిగలో త్రివేణి సంగమం, కరుణామయి మేరికోవెన భాగ్యనగరమే గుండెకాయ. ఈరోజు నిజామాబాద్ పట్టణంలో ముందు కాపు సంఘం యొక్క సుగంధం తప్ప ఇనాగ్రేషన్ కోసం సిడిపి నిధుల నుంచి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి అది పూర్తి చేసుకొని దాని ఇనాగ్రేషన్ కోసం ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ తరప యొక్క అధ్యక్షుడు శంకర్ గారి తల్లి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి 4 ఫ్లోర్లకి ఆ అమ్మ వచ్చి చెప్పింది, బిడ్డ మీరు సల్లగా ఉండాలి, మా సంఘానికి 5 లక్షల రూపాయలు ఇచ్చారు, మీ కేసీఆర్ కూడా చాలా సల్లగా ఉండాలి, నాకు 1000 రూపాయల పెన్షన్ కూడా వస్తూ ఉంది అని చెప్పేసి ఈ అమ్మ చెప్తా ఉన్నది. అదేవిధంగా ఈ అమ్మతో పాటు ఇంకా 4 5 కూడా ఇక్కడ చెప్పాను, మీరు మీ ఫండ్స్ అంతా కూడా తీసుకొని కొంచెం బ్రహ్మాండంగా మాట్లాడుకుందాం అని చెప్పాను. మరి అదేవిధంగా నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముందు సంఘానికి మేము 5 లక్షల రూపాయల చొప్పున మేము ఇచ్చినాం. మరి కొన్ని ఇనాగ్రేషన్లు జరిగినాయి, వినాయక నగర్లో కానీ దుబ్బాల కానీ. మరి అదేవిధంగా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. త్వరలో ప్రతి ఒక్క హాల్ కూడా పూర్తి చేయించి మేము మళ్ళీ ప్రజల ముందు వస్తామని చెప్పి